కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ప్రధాన మార్కెట్ లో గల జిందా షా మదర్ దర్గాలో జరగనున్న మొహరం పండుగలో పాల్గొననున్న మార్కెట్ వాసులకు నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మొహరం పండుగ శుభాకాంక్షలు బాబా ముద్యావళి తెలుపుతున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి సిద్ధి వినాయకుని ఆలయం వినాయక చవితి సందర్భంగా నిర్వహిస్తున్న నవరాత్రుల సంబరం అంబరాన్ని అంటుతున్నాయి. సిద్ధి గణపతి దేవాలయం 61 వసంతాలు పూర్తి చేసుకుంది. ప్రతిరోజు వివిధ పూజలు నిర్వహిస్తూ భక్తులకు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తూ గణేశుడు భక్తులను అలరిస్తున్నాడు. నవరాత్రుల పూజలు అందుకున్న అనంతరం గణనాథుడు విచిత్ర వేషధారణలతో డప్పు వాయిద్యాలతో నిమజ్జనానికి తరలి వెళ్తాడని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు సోమవారి దర్శనానికి వచ్చే భక్తులు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని గణేశుని కృపకు పాత్రలు అవ్వాలని వారు కోరారు. పండితులచే ఉదయం వేళల్లో హోమం నిర్వహించి పూర్ణాహుతి జరుపుతామని, ప్రజల శాంతి సుఖాల కోసం నిర్వహించే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో సోమవారి అనుగ్రహానికి పాత్రులే నవరాత్రి వేడుకలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 24వ తేదీన గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, అలాగే 26వ తేదీన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సోమవారి ఆశీస్సులు పొందవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నిర్మాణం చేశారు, ప్రతిష్ట చేశారు గవిచర్ల వీరభద్రయ్య గారిని. ఆయన ఆ రోజుల్లో ఉపాదానం చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి ఈ దేవాలయం కడుతున్నామని చెప్పి ఆ విరాళాలన్నీ తీసుకుని ఆ ధనంతో ఆ ద్రవ్యంతో ఈ దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి ఏకోనవృద్ధిగా దేవాలయం అభివృద్ధిలో ఉంటూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశేషంగా ఒక 11 సంవత్సరాల నుంచి సుమారుగా ఈ విశేష హోమార్ అంటే గణపతి నవరాత్రాల్లో సహజంగా గణపతిని పెట్టడం, త్రికాలార్చన చేయడం అనేది జరుగుతుంది. కానీ మన దేవాలయంలో అనేక విశేషమైనటువంటి హోమాలు ప్రతిరోజు కూడా, ఒకరోజు పాశుపత హోమం అని, ఒకరోజు అరుణ హోమం అని, ఒకరోజు వనదుర్గా హోమం అని, ఒకరోజు చండీ హోమం అని, ఇలా విశేషమైనటువంటి హోమాలన్నీ కూడా భక్తులందరికీ శ్రేయస్సు కలగాలని, అందరూ అభివృద్ధిలో ఉండాలని, గ్రామం అభివృద్ధిలో ఉండాలని, దేవాలయం కూడా అభివృద్ధిలో ఉండాలని మన కార్యవర్గ సభ్యులు భక్తులందరూ కలిసి ఈ అనేక కార్యక్రమాలు చేయడానికి ప్రారంభం చేశారు. సుమారుగా 11 ఏళ్ల నుంచి విశేష కార్యక్రమాలని ఈ 10 రోజులు బాగా చక్కగా జరుగుతాయి. ప్రతిరోజు కూడా గణపతి హోమం జరుగుతుంది, అలాగే స్వామివారికి అభిషేకం, మూల విరాటికి ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులకు కూడా ప్రతిరోజు పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు, జరిపిస్తున్నారు. మేము సుమారుగా 10 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు. అవి ఇలాగే ఇంకా ఇతోధికంగా బాగా అభివృద్ధి చెంది ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగి ఈ గ్రామ ప్రజలంతా కూడా సుఖంగా జీవనం చేయాలి, సకాలంలో వర్షాలు పడడం, సుభిక్షంగా పంటలన్నీ పండి ప్రజలంతా కూడా చక్కగా సుఖంగా ఉండాలని ఆ గణపతి స్వామి వారిని ప్రార్థన చేస్తూ స్వస్తి. కొండపల్లి గ్రామం శుద్ధీబుద్ధి సమత వసతి వినాయక దేవస్థానంలో గత 20 సంవత్సరములుగా అత్యంత వైభవవంతంగా మన కమిటీ అధ్యక్షులు విప్పాడి హరికృష్ణ గారు, అలాగే గవిచర్ల వారి కుటుంబ సభ్యులు, మా గురువుగారైనటువంటి ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో ఊరు గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారములు అందరితోనూ కూడా ఇక్కడ నవరాత్రులు అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి. ఈ స్వామికి అత్యంత మహిమాన్వితమైన పేరు కూడా ఉన్నది. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.